బెజవాడ వెస్ట్ సెగ్మెంట్ లో మాజీ కేంద్ర మంత్రితో ఒక మాజీ కార్పొరేటర్ ఎమ్మెల్యేగా పోటీ పడటం ఆసక్తికరంగా మారింది. రకరకాల ట్విస్టుల మధ్య వెస్ట్ సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్లి మాజీ ఎంపీ సుజనా చౌదరి ఆ పార్టీ అభ్యర్థిగా స్క్రీన్ మీదకు వచ్చారు. అప్పటికే అక్కడ ఎమ్మెల్యే మాజీ మంత్రి వెల్లంపల్లిని సెంట్రల్ కు పంపి షేక్ అఫీస్ ను ఇన్ఛార్జ్ గా ప్రకటించి వైసీపీ ఎన్డీఏ నుంచి అన్ని విధాల బలమైన అభ్యర్థి తెరపైకి రావడంతో వైసీపీ అభ్యర్థిని మరుస్తుందన్న ప్రచారం జరిగింది. అయితే ముస్లిం ఓట్ల లెక్కలతోనే ఆయన్నే అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీకి సుజనా స్ట్రాటజీలు మింగుడు పట్టడం లేదట. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పక్కా కమర్షియల్ సెంటర్ వన్ టౌన్ ని తనలో ఇమిడ్చుకునున్న ఆ సెగ్మెంట్ వల్లే బెజవాడకు వ్యాపార రాజధాని అన్న పేరొచ్చింది. హోల్సేల్ వ్యాపారానికి పెట్టింది పేరైన అక్కడ రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే. క్లాస్ మాస్ కలిసి ఉండే ఆ సెగ్మెంట్లో ఓటర్ల తీర్పు ఎప్పుడూ విలక్షణంగా ఉంటుంది. 1967 నుంచి ఇప్పటికీ 12 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 5 సార్లు గెలుపొందింది. కామ్రేడ్లు 3 సార్లు జెండా పాతారు. పీఆర్పీని కూడా ఆదరించిన వన్ టౌన్ ఓటర్లు వైసీపీకి 2 సార్లు పట్టం కట్టారు. టీడీపీ ఆవిర్భవించాక 1983లో ఒక్కసారే విజయవాడ వెస్ట్లో టీడీపీ గెలిచింది. ఆ క్రమంలో కొన్నిసార్లు కామ్రేడ్లు, ఆ తర్వాత బీజేపీతో పొత్తులతో టీడీపీకి అక్కడ పోటీ చేసే అవకాశం పెద్దగా దక్కలేదు. అలాంటి చోట ఈసారి మిత్రపక్షాల అభ్యర్థిగా బీజేపీ నుంచి రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి బరిలోకి దిగడంతో ఇప్పుడు ఆ సెగ్మెంట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతెన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈసారి వెస్టులో గెలవడం అసాధ్యమని వైసీపీ సర్వేల్లో తేలింది. అందుకే ఆయన్ని జగన్ పక్కనున్న విజయవాడ సెంట్రల్కి మార్చారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లి ఫ్యామిలీ ఎరువులు, కూల్ డ్రింక్స్ తదితర డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాలతో ఆర్థికంగా స్థిరపడి వన్ టౌన్లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తోనే వెల్లంపల్లి శీను ఒకసారి పీఆర్పీ నుంచి, రెండోసారి వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. రాజకీయాల్లో జూనియర్ అయినప్పటికీ ఆయనకున్న ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ జగన్ క్యాబినెట్లో బెర్త్ దక్కేలా చేసిందంటారు. అయితే మంత్రిగా రాజకీయ పరిపక్వత కనబరచకుండా దూకుడు ప్రదర్శించడం ఆయనకి మైనస్ అయి సెగ్మెంట్ మారేలా చేసిందన్న అభిప్రాయం ఉంది. ఏది ఏమైనా అలాంటి సౌండ్ పార్టీ స్థానంలో ఈసారి మాజీ కార్పొరేటర్, వైసీపీలో ఏపీ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన షేక్ ఆసిఫ్కు టికెట్ ఇచ్చింది వైసీపీ. ఆయన సొంత సామాజిక వర్గంలోని వైసీపీ నేతలతో సమన్వయం చేసుకోవడానికే టైం సరిపోతోందట. జూనియర్ అయిన ఆసిఫ్ని పిల్లోళ్లా చూస్తున్నారట వెస్ట్ వైసీపీ నేతలు. దాంతో వైసీపీ అభ్యర్థి ప్రచారంలో ఒంటరి పోరాటం చేస్తున్నారు. రిలీజ్ చేశారు, ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ప్రజలైతే అమ్మఒడి కూడా పెంచారు మాకు, అలాగే వాహనమిత్ర అందరూ కూడా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. 10,000 నుంచి 20,000 చేశారు, వాళ్ళకి భీమా సౌకర్యాన్ని కల్పించారు. అలాగే రైతు భరోసా, రైతులు కూడా ఆనందంగా ఉన్నారు జగనన్న మేనిఫెస్టోని చూసి. అనేక సదుపాయాలు ఈబీసీ నేస్తం, అలాగా ప్రజలకి ఏదైతే జగనన్న చేస్తారో అదే చెప్పారు. ఇటు చూస్తే బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త అయినప్పటికీ తనదైన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ వర్గాల నాయకులతో భేటీ అవుతూ వారి మద్దతు కూడగట్టుకుంటున్నారు. నియోజకవర్గంలో కీలకంగా ఉన్న వైశ్య సామాజిక వర్గం, ముస్లిం నేతలు ఇప్పటికే సుజనాకు మద్దతు ప్రకటించారు. టీడీపీ కీలక నేతలు ఎంకే బేగ్తో పాటు ఆయన కుమారుడు, మరో సీనియర్ నేత నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్లు ఆ సెగ్మెంట్లో ముస్లింలకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు వారంతా సుజనాకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. మరోవైపు జనసేన టికెట్ దక్కలేదని వైసీపీలో చేరిన పోతిన మహేష్ పదే పదే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తుండటంతో జన సైనికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. టికెట్ ఇవ్వలేదని పార్టీ మార్చిన పోతిన అక్కడ ఏం సాధించారని ఫైర్ అవుతున్నారు. వారంతా సుజనా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. అదలా ఉంటే పాత బస్తీలో కొండ ప్రాంతాల ఓటర్ల ప్రభావం ఎక్కువ. వారి ప్రధాన సమస్యలైన విద్య, రోడ్ కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొండ ప్రాంతాల నివాసితులకి నీటి వసతి వంటి వాటిపై సుజనా చౌదరి నిర్దిష్టమైన హామీలిస్తూ ఓటర్స్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ సీనియర్ నేత, కనకదుర్గ అమ్మవారి ఆలయ పాలక మండలి మాజీ చైర్మన్ పైలాస్ సోమినాయుడు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. కొండ ప్రాంత ఓటర్స్లో మంచి పలుకుబడి ఉన్న బీసీ సీనియర్ నేత సోమినాయుడు ఎన్నికల టైంలో వైసీపీకి గుడ్ బై చెప్పడం ఆ పార్టీకి పెద్ద దెబ్బే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సామాజిక వర్గానికి చెందిన తనకి వైకాపా టికెట్ ఇవ్వలేదని అన్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని తనని ప్రచారానికి కూడా రమ్మని కోరలేదని, వైసీపీలో తనకు జరిగిన అవమానాలతో బాధపడి ఆ పార్టీని వీడారాయన. ఆయన కూటమికి మద్దతు ప్రకటించే అవకాశం ఉండడం సుజనాకు మరింత ప్లస్ అవుతుందని అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.
ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.